హైదరాబాద్ సచివాలయంలో సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై కీలక రివ్యూ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరో 4 నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలని చెప్పారు. నిర్వాసిత గ్రామ ప్రజలకు మెరుగైన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. సీఎస్ఆర్ పనులు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు భట్టి. సింగరేణి సంస్థకు ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ సంబంధించి ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి 4 నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా పనిచేయాలని ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయంలో సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై కీలక రివ్యూ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరో 4 నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలని చెప్పారు. నిర్వాసిత గ్రామ ప్రజలకు మెరుగైన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇస్తానన్నారు. సీఎస్ఆర్ పనులు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు భట్టి. సింగరేణి సంస్థకు ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించి ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి 4 నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా పనిచేయాలని ఆదేశించారు. భట్టి రివ్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? ఈ ఒడిశాలో ఉన్నటువంటి ఈ నైనీ బొగ్గు గనికి సంబంధించిన తవ్వకాలకు సంబంధించిన దాని మీద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఎనర్జీ సెక్రటరీ రొనాల్డ్ రాసు, సింగరేణి సీఎండి ఎన్ బలరాం, తర్వాత స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఇంధన శాఖ ఓఎస్డి సురేందర్ రెడ్డి, తర్వాత జేఎంకో కోఆర్డినేటర్ దేవందర్, ఇతర అధికారులు. ఈ అధికారులందరూ కూడా అంటే రిలేటెడ్ ఈ బొగ్గు ఉత్పత్తికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి అధికారులందరూ ఇవాళ అధికారులతో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఒడిశాలో ఉన్నటువంటి ఈ నైనీ బొగ్గు ఉత్పత్తులకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి ఇప్పటివరకు అయితే ఎలాంటి అనుమతులు పెండింగ్లో ఉన్నాయో, ఈ పనులు ప్రారంభించడానికి ఇంకా ఏమేమి అనుమతులు తీసుకోవాలో, దానికి సంబంధించినటువంటి పనులను చాలా వేగవంతం చేయాలని చెప్పేసి అధికారులకు భట్టి విక్రమార్క ఇవాళ సూచించారు. అయితే ఈ 4 నెలల్లో ఈ బొగ్గు ఉత్పత్తికి సంబంధించి, ఒడిశాలో ఉన్నటువంటి ఈ నైనీ బొగ్గు ఉత్పత్తికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా అందరూ దానికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా రూపొందించుకోవాలని చెప్పేసి అధికారులకు సూచించారు. అయితే వారం రోజుల క్రితమే డైరెక్ట్ ఇక్కడ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశా వెళ్ళి అక్కడ సీఎంను కలిశారు. ఆ ఒడిశా సీఎంను కలిసి డైరెక్ట్ ఈ ఏదైతే ఈ పెండింగ్లో ఇప్పటివరకు ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ ఏవేవైతే ఉన్నాయో దానికి సంబంధించిన దాంట్లో అక్కడ సీఎంతో మాట్లాడి చర్చించి వాటికి సంబంధించినటువంటి అనుమతులను కూడా కోరి అక్కడ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి కానివ్వండి, తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు సంబంధించి ఇట్లా అక్కడ ఉండేటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాల మీద అక్కడ సీఎంతో మాట్లాడి వాటికి పరిష్కార మార్గాలు ఏమేమి ఉన్నాయి, ఎట్లా ముందుకెళ్ళొచ్చు అనే దాని మీద కూడా అనుమతులు తీసుకుంటామని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడొచ్చినటువంటి వారం రోజుల్నే మళ్ళీ దీనికి సంబంధించి ఈ పనులకు సంబంధించినటువంటి దాని మీద అధికారులందరూ కూడా దృష్టి పెట్టాలి. ఈ పనులు మరో 4 నెలల్లో దీన్ని ప్రారంభించే విధంగా ఆ దిశగా ఆలోచించాలి, ఆ దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. అయితే 2015లో దీనికి ఒడిశాలో ఉన్నటువంటి ఈ నైను బొగ్గు ఉత్పత్తికి సంబంధించి 2015లో అనుమతులు వచ్చాయి. కానీ గత ప్రభుత్వ హాయంలో 9.5 కాలం పాటు దాన్ని పూర్తిగా మర్చిపోయారు, దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించారు, కనీసం అనుమతులు కూడా దాన్ని తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే దాదాపు 10 ఏళ్ల పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్య 10 ఏళ్ల కంటే ముందే ఈ నైనికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండే, కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ 10 ఏళ్ల పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఈ నైని బొగ్గు ఉత్పత్తులకు సంబంధించిన దాని మీద అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఒడిశాకి వెళ్ళి అక్కడ సీఎంతో మాట్లాడము, అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కరించుకునే విధంగా సానుకూలంగా అక్కడ సీఎం సానుకూలంగా స్పందించడం, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ అధికారులతో చర్చించి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి, వీళ్ళని తొందరలో వాటిని పరిష్కరించే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. అయితే ఇందులో ప్రధానంగా అక్కడ ఏదైతే నిర్వాసితులు ఉంటారో ఆ నిర్వాసితులకు సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళను ప్రభుత్వం నుంచి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది,
ఇక ఈ రోడ్లు కూడా అక్కడ కొన్ని రోడ్లు కూడా వేయాల్సి ఉన్నది, బొగ్గు ఉత్పత్తికి సంబంధించి అక్కడ వెళ్ళే వచ్చే దారిలు కూడా అవసరం కాబట్టి అక్కడ కొన్ని ఏరియాలో రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏ ఏరియాలో ఈ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంటుంది, అక్కడ ఎంత విస్తీర్ణంలో ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన ఇవాళ చర్చించారు. దీని మీదనే ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో చర్చించారు. తర్వాత ఈ అటవీ శాఖ ద్వారా బదలాయించినటువంటి ఈ ఏదైతే కొంత హెక్టార్ స్థలం ఉందో ఆ స్థలానికి సంబంధించిన కూడా అసలు ఎంత అవుతుంది, అక్కడ దానికి సంబంధించినటువంటి అక్కడ ఈ అటవీ శాఖ కేటాయించినటువంటి స్థలం ఎంత ఉంది, దానికి ఎంత అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనా వేయాలని చెప్పేసి కూడా ఇవాళ అధికారులకు సూచించారు. ఇక అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఏరియా నైని బొగ్గు గని సంబంధించినటువంటి ఏరియా ఉందో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కూడా ఆల్రెడీ సీఎం ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మాట్లాడి అక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లా మనం సానుకూలంగా స్పందించుకోవచ్చు, ఈ నైని బొగ్గు గని ఉత్పత్తికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఇబ్బందులు రాకుండా, తర్వాత అక్కడ తీసుకోవాల్సినటువంటి అనుమతులు ఏమేమి ఉన్నాయి, అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా అనుమతులు తీసుకొని స్థానికుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో అక్కడ సామరస్యంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుని ఈ నైని బొగ్గు గని ఉత్పత్తులకు సంబంధించినటువంటి పనులు వేగవంతం చేయాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో బట్టి విక్రమార్క చెప్పారు సార్.